మానవత్వం లేనివాడు, ఎమోషన్స్ లేనివాడు. ఒక ఆర్టిస్ట్ అయినందుకు ఆర్టిస్ట్ గా కూడా సిగ్గుపడుతున్నాం, ఎందుకంటే జనరల్ గా ఆర్టిస్టులు అంటే చాలా సెన్సిటివ్ గా ఉంటారు, చాలా ఎమోషనల్ గా ఉంటారు. మనం చూసాం ఎంజీఆర్ గారు కానీ, జయలలిత గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, ఎవరైనా కూడా వాళ్ళు అంత స్థాయిలో ఉన్నా ఈరోజు అవన్నీ వదులుకొని అవి ఇచ్చిన ప్రజలకు సేవ చేయాలని ప్రజల్లో ఉంటూ ప్రజల భరోసాని పొంది వాళ్ళు సీఎంలు అయ్యారు. కానీ ఈ కుటుంబంలో ఎవరు ఎందుకు కాలేదంటే వీళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకి కనీసం ఇప్పటి వరకు ఏ చిన్న సహాయాన్ని కూడా సొంత జిల్లాలో కూడా చేయలేదు. కాబట్టి అన్నదమ్ములు ముగ్గురిని సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో ఓడించారంటేనే మనం అర్థం చేసుకోవాలి వీళ్ళకి భవిష్యత్ రాజకీయంలో లేదని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సరైన సమయంలో స్పందిస్తే ప్రజలు కూడా ఆయనకు మద్దతు పలుకుతారు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తాడో అప్పుడు క్లాస్ వేసుకుంటాడు, ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు ఇరుక్కుపోతాడో చేసిన తప్పులకి అప్పుడొచ్చి చంద్రబాబు నాయుడికి సపోర్టివ్గా మాట్లాడటం చూస్తుంటే ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడికి ఈ పవన్ కళ్యాణ్ ఎంత విధేయతగా ఉన్నాడో అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే మీరు చూశారు ఇప్పటంలో ఏ విధంగా అయితే ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని గొడవ పెడితే నోటీసులు ఇచ్చి ప్రజల ఓకే అన్నాక వాటిని కొట్టడానికి పోతే ఏదో ఇళ్ళు కొట్టేసినంత హంగామా మీడియాలో చేసి అక్కడికి రౌడీలాగా కారు మీద కారు జరుపుకొని వెళ్ళి ఇంటికి లక్ష ఇచ్చిన పవన్ కళ్యాణ్కి మొన్న కందుకూరు 8 మంది చనిపోయినప్పుడు నిద్రపోతున్నాడా, జనవరి 1 ముగ్గురు లేడీస్ చనిపోయినప్పుడు నిద్రపోతున్నాడా నేను అడుగుతున్నాను. అంటే ఇప్పటిలో గోడలకున్న వాల్యూ కందుకూరులో గుంటూరులో చనిపోయిన ఆడవాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి లేదా అని అడుగుతున్నాను. కనీసం పరామర్శించలేదు, 10 పైసలు సహాయం చేయలేదు. కానీ ఈరోజు జియో నెంబర్1 రాగానే మా గొంతు నొక్కేస్తారా అంటున్నారు. మీ గొంతు ఎవరు నొక్కారయ్యా? ఎక్కడ చూసినా అబద్ధాలు మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెప్పడం తప్ప మీరు ప్రజలకు ఉపయోగపడేది ఏం చేస్తున్నారు? జగన్ గారు ఏం ఇచ్చిన వాగ్దానం చేయలేదో చెప్పట్లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్కి యాజ్ యూజువల్ గా నేను నోటి పారుదల శాఖ మంత్రిని అని ప్రూవ్ చేసుకోవడం కోసం మళ్ళీ ఆమె వచ్చి వాగింది. గట్టిగా కౌంటర్ ఇద్దామనుకుంటే మళ్ళీ ఆమె బాధపడుతూ వెక్కి వెక్కి ఏడుస్తూ నేను చైల్డ్ ఆర్టిస్ట్ని ప్లీజ్ నన్ను టార్గెట్ చేయకండి అని ఏడుస్తుంది మీడియా ముందరేం. సరే టార్గెట్ చేయకుండా ఉందామా అంటే ఆమె నోటి ద్వారా ప్రదర్శన ఆపదు. ఇంకా ఈరోజు మళ్ళీ ప్రదర్శించింది కాబట్టి ఆమె అన్న మాటలు ఏంటంటే మెగా ఫ్యామిలీ నిజంగా సిగ్గుచేటంట ఏంటంటే పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడింది. కందుర్తి ఘటనలో పాపం తీవ్రంగా కలిచివేస్తుందంట ఆమెని, కలిచివేసింది అందరినీ బాధ పెట్టింది ఆ విషయం. దానికి పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేసి సంతాపం కూడా వ్యక్తపరిచారు. కానీ ఇవి కళ్ళు కనిపించవు కబోది, అందుకని అది కనిపించకుండా పవన్ కళ్యాణ్ స్పందించలేదు, పవన్ కళ్యాణ్ స్పందించలేదు అని మాట్లాడుతుంది. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటి రోజక్క, అధికార పార్టీనో ప్రశ్నించు లేదంటే టీడీపీని ప్రశ్నించు, ఎందుకంటే ఆ ఘటనకు పాల్పడిన దాంట్లో కారకులు వీళ్ళిద్దరు. మధ్యలో పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ మీకు ఏం చేసింది? సరే టీడీపీని మీరేం అడగాలంటే అంతమంది వచ్చారు, అట్లా ప్రమాదం జరిగింది, మీరు నష్టపరిహారం ఇచ్చారు, కానీ మీరే బాధ్యులని వైసీపీ అంటా ఉంది, దీనికి మీరు ఇచ్చే సంజాయిషి ఏంటి? లేదు వైసీపీ మీరు సరిగ్గా ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారు అందుకే ఇలా జరిగింది, సిబ్బందిని మీరు కరెక్ట్గా పంపించి ఉంటే అంత గుమ్మి కొడుతున్నారని తెలిసి కూడా మీరు ఎందుకు పంపించలేదు, మీ చేతగా అంటారని వైసీపీని క్వశ్చన్ చేయి. వాళ్ళిద్దరినీ క్వశ్చన్ చేయకోకుండా మధ్యలో మెగా ఫ్యామిలీని అంటాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ క్లియర్గా ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేసి సంతాపం వ్యక్తపరిచి బాధపడితే కూడా ఆయన్ని మాట్లాడతాం. మరొక హైలైట్ ఏంటంటే సినీ ఇండస్ట్రీ సిగ్గుపడుతుందంట వీళ్ళని చూసుకొని. ఒక్కసారి గతంలోకి వెళ్ళి ఇదే హాట్ సీట్లో నువ్వు కూర్చొని చిరంజీవి గారిని ఎలా ప్రశంసించావు, ఎలా మాట్లాడావు, ఎంతమందికి ఆయన గుప్తదానాలు చేస్తూ ఉంటారు, ఎంతమంది ఆ కుటుంబాన్ని నమ్ముకొని బతుకుతున్నారు, ఒక సినీ ఇండస్ట్రీ బిడ్డవే కదా నీకు తెలీదా? దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు చూస్తూనేన్నారు, రైతులకు కావచ్చు ఈరోజు పార్టీ పెట్టి నిస్వార్థంగా సర్వీస్ చేస్తున్న వ్యక్తిని, ఇలాంటి విమర్శలు చేస్తే జనాలు మిమ్మల్ని తిట్టరా? నాగబాబు అన్నయ్య మీకు అత్యంత సన్నిహితుడు, జబర్దస్త్ షోలో ఆయన కొట్టి కొట్టి జబ్బలపైన షో నటించావు కదా, నీకు తెలియదా ఆయన ఎలాంటి వ్యక్తో? విమర్శ చేస్తే వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళు ఎలాంటి మనుషులు, ఇలాంటి చేస్తే మనం ప్రజల్లో వ్యతిరేకత ఎదురు చూస్తాము, దయచేసి ఇలాంటి విమర్శలు చేయడానికి మనం పదవులు తీసుకుంది, రాజకీయాల కోసం ఇంత నీచ స్థాయిలో మనం దిగజారాలా అని నీ కనీసం ఒకసారి అనుకోవను మనసులో. మరొక విషయం ఏంటంటే ఓటు